కాకినాడ మెయిన్ రోడ్ లోగల శ్రీ సిద్ధివినాయక ఆలయ నూతన పాలకవర్గం కొలువి తీరింది. శనివారం ఉదయం ఆలయం వద్ద నూతన పాలకవర్గ సభ్యులతో దేవాదాయ ధర్మాదాయ ఇన్స్పెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. శనివారం ఉదయం ఆలయం వద్ద నూతన పాలకవర్గ సభ్యులతో దేవాదాయ ధర్మాదాయ ఇన్స్పెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ కమిటీ సభ్యులుగా అనిల్, వాడపల్లి పార్వతి, శ్రీనివాసరావు, పార్వతి, కాసాని మధు, ఏ లక్ష్మి, శివజ్యోతి, ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఆలయ ప్రధాన అర్చకులు అద్దేపల్లి కామేశ్వరరావు నియమితులయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎంసీ చైర్మన్ బెండా విష్ణుమూర్తి హాజరై కమిటీ సభ్యులను అభినందించారు. కమిటీ అధ్యక్షులుగా వాడపల్లి పార్వతిని సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మీడియాతో మాట్లాడుతూ కమిటీ వివరాలను వెల్లడించారు. అక్కుకొండ లక్ష్మి గారిని అలాగే క్షత్రిపాల శివజ్యోతి పై గారిని నియమించిన దర్శకులుగా నియమించండి. వీరితో పాటు ఆలయ ప్రధాన శ్రీ అద్దేపల్లి సాయనశ్వర గారిని కూడా ఎక్సైజ్ మెంబర్గా నియమించడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క దర్శకుల మండలి సమాచారం ఈరోజు దీంట్లో అధ్యక్షురానిగా ఉండడానికి శ్రీ వానపల్లి పార్వతి గారిని మిగతా సభ్యులందరూ కూడా ఏకంగా నేర్పడం జరిగిందని అసలు ఈ కార్యక్రమానికి కాకినాడ వ్యవసాయ శాఖ మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అయినటువంటి బెండ విష్ణు గారు అలాగే ఇక్కడ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏఎంసీ చైర్మన్ బెండా విష్ణుమూర్తి మాట్లాడుతూ నూతనంగా నియమితులైన ఆలయ పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. మన కాకినాడ స్మార్ట్ సిటీ గౌరవ శాసనసభ్యులు శ్రీ ద్వారపూటి కన్సారెడ్డి గారి ఆధ్వర్యంలో కాకినాడలో వేయించేసినటువంటి సాలిపేటలో శ్రీ నరసిద్ధి వినాయక స్వామి గారి ఆలయానికి నూతన పాలక మండలి నిర్మించడం జరిగింది. శ్రీ మన ఎమ్మెల్యే గారి ఆదేశాలతో ఈరోజు చాలా పర్వదినమైన ఇక్కడ పాలక మండలి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. పాలకమండలి సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సభ్యులందరూ కూడా మన వినాయక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ ప్రతిష్టకు ఆలయ అభివృద్ధికి పూర్తిగా మనస్ఫూర్తిగా సహకాశాలు అందించారని వారితో పాటుపడాలని ఎటువంటి ఇబ్బందులు కనుక అందరూ కూర్చోవాలని ప్రతి ఒక్కరిగా కోరుకుంటూ మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఉన్నాము. అలాగే ఈ కార్యక్రమానికి మన దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఇన్స్పెక్టర్ గారు, మన 35 డివిజన్ల వార్డు పెద్దలు కాశీ గారు, వేడికొండ గారు, బార పెద్ద గారు, సత్యన్ రెడ్డి గారు, చౌదరి గారు, మన వేడికొండ గారు, మన ద్వారంపూడి ప్రత్యేకంగా ద్వారంపూడి యూత్ కూడా ఇవాళ అందరూ ఎవరి కూడా కార్యక్రమం చాలా చేశారు. వాళ్ళందరూ ప్రత్యేకంగా తెలియజేసి ధన్యవాదాలు తెలియజేస్తాను.